దీనికి వే ఫార్వర్డ్ రాదు. ఈరోజు మనం అందరం చూసాం, ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు, ద్రోహులు వీళ్ళు. ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పమంటున్నా పార్టీని, ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి. ఆ మూడు బ్రిడ్జెస్ మీ కాలంలో పోయినాయా లేదా? ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా? ఈ వారసత్వంగా వచ్చిన సమస్య 19లో నేను బుడమేరు పైన 5 వర్కులు ఇచ్చి 57 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని. ఆ 57 కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఆ గంటలు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి, ఇష్టానుసారంగా చేసి, అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు లేకుంటే ఇంకోటి మాట్లాడుతున్నారు. ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది. 11,90,000 క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే 11,43,000 క్యూసిక్స్ వాటర్ వచ్చింది. అది కాకుండా 35,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేరులో వచ్చింది. ఈ రెండూ కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్. ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజు డిజైన్ చేశారు, ఎప్పుడు రాలేదు. 2009లో ఒక్కసారి 10,90,000 వచ్చింది. ఈరోజు దానికంటే 50,000 ఎక్కువ వచ్చింది. ఇంకొక 40,000 అంటే 1,00,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం. వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇప్పుడు రాత్రికి మీరే చూశారు. ఈరోజు నేనంతా కూడా నేను చాలాసార్లు మా వాళ్ళకి చెప్పాను. ఇంకా ఏదో ఎక్కడో కొరత ఉందంటే నేనే ఈరోజు వెళ్ళాను, ఎన్కే పాడుకి వెళ్ళాను. అక్కడ మొత్తం పంటలో వెళ్ళి చూసి వచ్చాను. అక్కడి నుంచి నేరుగా నేను కేసినపల్లికి వెళ్ళి బుడమేరు బ్రిడ్జ్ దగ్గర మొత్తం స్టడీ చేశాను. అక్కడంతా కంప చెట్లన్నీ ఉంటే ఫ్లో సరిగా లేకపోతే ఇక్కడి నుంచి ప్రొక్లైన్స్ పంపించి అవన్నీ క్లియర్ చేయమన్నాను. అదే మరి మధురానగర్కి వచ్చాను. మధురానగర్ ముందు చూశాను. ముందు మధురానగర్ ముందు చూస్తే ఏవైతే అక్కడంతా కూడా ఈ ఇండ్లన్నీ కట్టేశారు. ఇండ్లు కట్టేసి మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసి లిస్ట్ ప్రకారం మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తర్వాత అక్కడంతా కూడా ఉంటే మొత్తం చెత్త చెదారం ఇవన్నీ వచ్చి మొత్తం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని క్లీన్ చేయలేకపోయారు. దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. అది గైడెన్స్ ఇచ్చి నేరుగా ట్రాక్ దగ్గరికి వచ్చాను. ఆ రైల్వే ట్రాక్ మీద ఎక్కి చూశాను. అప్పుడే ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ వచ్చినప్పుడు నేను కానీ కొంచెం షేక్ అయితే అక్కడ వాళ్ళందరూ అటు ఇటు పరిగెత్తే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకే అందరిని అక్కడ నిలబడుకోమని నేను కూడా అక్కడ నిలబడుకున్నాను. దట్ ఈస్ హౌ ట్రైన్ హ్యాస్ పాస్ట్. అది పోయిన తర్వాత చూసాం అక్కడ ఒక బ్రిడ్జ్ అయింది. ఎగ్జాక్ట్గా రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉందో దాని కిందనే బ్రిడ్జ్ అయింది. నీళ్ళన్నీ పోతున్నాయి. 1,500 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంది. బుడమేరు నుంచి అక్కడి నుంచి నేరుగా ఏలూరు కెనాల్కి వస్తూ ఉంది. ఈరోజు మళ్ళీ దాన్ని స్టడీ చేశాం. ఈ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారంటే 5 సంవత్సరాలు అంత భ్రష్టు పట్టించారు. మామూలుగా బుడమేరు నుంచి ఏలూరు కెనాల్కి షట్టర్స్ ఉన్నాయి నీళ్లు పోయేదానికి. అదే మరి ఏలూరు కెనాల్ నుంచి రైవాస్ కెనాల్కి ఇంకొక షట్టర్ ఉంది. ఇవన్నీ కూడా చూసి అవి ఆపరేట్ చేయమన్నాం. ఎప్పుడు కూడా అవుట్లెట్ నీళ్ళన్నీ ఉన్నాయి. నేను ఈరోజు స్టడీ చేయమన్నాను మా వాళ్ళందరినీ. వాసార్ ల్యాబ్ ఎప్పుడూ నేను డెవలప్ చేశాను కన్సల్టెంట్స్గా. వాళ్ళ బాధ్యత ఏంటి? మొత్తం క్యాచ్మెంట్
కూడా పంపిస్తే ఇక్కడ లేకుండా వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అక్కడ నేను ఇచ్చిన నాలెడ్జ్ని ఉపయోగించుకొని వాళ్ళు కన్సల్టెంట్స్గా తయారయ్యారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళని ఉపయోగించుకోకుండా వేధించి బయట పంపించారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పిలిపించాం, పిలిపించి అడిగాను. ఈరోజు మొత్తం ఎక్సర్సైజ్ చేయమంటే ఇప్పుడు కూడా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు, సాయంత్రం కూడా. టోటల్గా 8386 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. ఇది బీడీసీ ద్వారా డిశ్చార్జ్ వచ్చి 7886 క్యూసెక్స్ జరుగుతూ ఉంది. ఏదైతే నిన్న ఈరోజు రెండు బ్రీచెస్ క్లోజ్ చేశామో, క్లోజ్ చేశాం కాబట్టి ఈ నీళ్లు కృష్ణాకి వెళుతున్నాయి. బీడీసీ ద్వారా కృష్ణా నదికి వస్తున్నాయి. అదే మరిగా ఏదైతే దీనివల్ల వచ్చే వాటర్ ఇంకా ఒకటి ఉంది కాబట్టి 500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నేరుగా బుడమేరు కెనాల్లో బ్రిడ్జ్ ద్వారా పోయి మళ్ళా టౌన్లోకి వస్తూ ఉంది. దానివల్ల ఈరోజు చాలామంది మా వాళ్ళు కూడా చెప్పింది, కొద్దిగా లెవెల్ పెరిగింది, అది కూడా నోటీస్ చేశాం. అది అయిన తర్వాత ఫోర్కాస్ట్ చూడమన్నాను. ఫోర్కాస్ట్ చూస్తే కొద్దిగా రెయిన్ఫాల్ కొద్దిగా ఉంటుంది, తక్కువే ఉంటుంది, కొంచెం ఉంటుంది. అయితే రేపు 6000 క్యూసెక్స్ పెరుగుతుంది, 6000 క్యూసెక్స్ వరకు వస్తుంది. 11 నుంచి 5 గంటల వరకు ఈరోజు రాత్రి మళ్ళీ కొంచెం వర్షం పడి 0.36 TMS ఆఫ్ వాటర్ వస్తుంది. ఇది కొంత వాటరు బీడీసీ ద్వారా పోతుంది, కొద్దిగా వస్తే మళ్ళీ టౌన్లోకి వస్తుంది. టౌన్లోకి రాకుండా చేయాలంటే 3 రీచ్ కూడా బ్రీచ్ని క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేస్తే మొత్తం వాటర్ అప్పుడు కృష్ణాకి వెళ్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి నేరుగా బుడమేరుకి వెళ్తుంది. ఇక్కడ టౌన్లో యాజ్ ఆన్ టుడే ఉండే వాటర్ అంతా అనలైజ్ చేయమంటే 1.2 TMC ఈరోజు మధ్యాహ్నం అన్నారు. ఇంకా 1 TMC ఆఫ్ వాటర్ సిటీలో ఉంది, అది డ్రైన్ చేయాలి, ఆ వాటర్ని తీసేయాలి. ఆ వాటర్ని తీసేయాలంటే ఒకటే మార్గం, ఒకటి ఈ డిశ్చార్జ్ అంతా పెంచాలి, అవుట్లెట్స్ అన్నీ పెంచాలి, పెంచుతున్నాం. అది ఈ ఒక 1 డే 1.5 డే పడుతుంది.